యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ఆసుపత్రికి పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు. దీంతో ఫ్లోటింగ్ ఎక్కువగా కావడంతో వైద్యులు ఆపరేషన్ చేయలేక చేతులు ఎత్తేశారు. 12 మంది మహిళలకైతే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి మధ్యలోనే వెళ్ళిపోయారు. వీరికి ఆపరేషన్ చేసేందుకు కూడా డాక్టర్లు నిరాకరించారు. దీంతో డాక్టర్స్ వైఖరిని నిరసిస్తూ ఆసుపత్రిలో బాధితులు ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి ఖాళీ కడుపుతో పడిగాపులు కాస్తున్న ఎవరూ పట్టించుకోవటం లేదని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ పొద్దు నుంచి తిండి తీకా లేక పొద్దున రాత్రి తిన్న అన్నము మా పరిస్థితి ఎట్లా, మా పిల్లలు ఎట్లా, మేము ఎట్లా, మా భర్త ఎట్లా, మాకు సూచించి మాకేమన్నా అయితే బాధ్యతలు ఎవరు అట్లా గట్టిగా మాట్లాడు. వైసమ్మ సార్, వైసమ్మ మేము 7 గంటలకు వచ్చాము ఆఫీసర్ గురించి. మరి ఇప్పుడు సూచించి టీకా సూచించి ఏమైనా చెడమని చెప్తే ఎవరు బాగా సారు, మరి చెన్నై చేయలేదు ఇట్లా ఇట్లా చేయబట్టి మరి ఇట్లా మాకు ఎంత ఇబ్బంది సారు. పొద్దు నుంచి వాళ్ళకి అన్నం లేదా చా లేదా నీళ్ళు లేదా ఏది లేదా ఒక్కొక్కరు ఫిగర్కి ఏమైనా అయితే మామేనా మేమేనా అర్థమవుతాం కదా సారు. ఎవరు బాగా సారు పేషెంట్లకి ఏమైనా అయితే అవసరం ఎట్లా లేవు. ఇవి గుర్తు 4 వచ్చిన కాదు మా కోడలు గుర్తు 4 వచ్చిన ఇంజక్షన్ ఇచ్చిరా.